కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని 24వ వార్డు ప్రజలు మిషన్ భగీరథ నీరందక ఇబ్బందులు పడుతున్నారు. 4-5 రోజులుగా ఒకసారి కూడా త్రాగునీరు వస్తున్నాయని, అవి కూడా సన్నగా నీళ్లు రావడంతో తమ అవసరాలు తీరడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నట్లు కుటుంబాలు నీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నీటి కొరత లేకుండా చూడాలని మున్సిపల్ చైర్మన్ను కమిషనర్ను స్థానికులు కోరారు. పిల్లగాని మూత్రం పోసిన అత్తనే నీళ్ళు ఏమిటికి ఇస్తారు, నల్లాలు అత్తనే నల్లత్తనే ఆ నీళ్ళ సౌకర్యం చేస్తామని అన్ని మాటలు ఇచ్చిరు. ఒక మాట కన్నా నిజం ఉన్నది సార్. ఆ పేదవాడు ఎట్లా బతుకుడు? నీళ్ళు కూడా వరకాసుకున్నాయి సార్. నీళ్ళు కూడా వరకాసుకొని బతుకుతే మేము పూజ చేసుకున్న వాళ్ళం, మేము ఎట్లా బతుకాలే? అన్ని వరకాసుకున్నాయి అయ్య బతుకుడు. మనిషి రాజకీయం చేసుకుని బతికేది ఎంత, మాకు వచ్చే ఆదాయం ఎంత, మాకు ఏమైనా గవర్నమెంట్ జాబులా? బోరింగ్ కొడితే కూడా బోరింగ్ అక్కర్లేదు. బోరింగ్ అని ఎత్తి గవర్నమెంట్ వచ్చిన వాడకొక బోరింగ్ అంట్రీ, ఇంటింటికి నల్లాలంట్రీ. ఏం చేసినట్టు సార్? మాకు నాయే మాకు ఏం చేసినట్టు? మీ వరకు మీరు మీ స్వార్థం మీరే చూసుకున్నారు. మాకు ఏమైనా మా స్వార్థం ఏమన్నా చూసిల్లా మీరు? మేము పని చేసుకుంటే బతికేటోళ్ళం, కూలి పెట్టేవాళ్ళం. కూలి ఇడిచిపెట్టుకొని ఈ నల్ల కోసమే ఆవిడైతుంది 4 రోజులకొకసారి. ఆ 4 రోజులకొకసారికి చిన్నగా అత్తది అన్ని బాగా చేసుకొని బట్టలు బాతలు వారం దాకా బట్టలు ఆపుకొని వారంలో ఇప్పుడు ఉతుకుంటాం. మాకు మా కౌన్సిలర్ చెప్పుకున్నాం, చెప్పుకున్నా సుతా ఎవరు పట్టించుకుంటలేరు. మా బతుకులు అయితే ఇట్లా ఉన్నాయి. మొత్తం మీద నీళ్ల కోసమే ఆవిడైతుంది. మేము పనులు ఇడిచిపెట్టుకొని జర దయచేసి మాకు నల్ల నీళ్లు మంచిగా వచ్చేటట్టు ఏది అయ్యా. కుకట్పల్లి 121వ